హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ గురించి మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. అండ్ కొన్ని గేర్ బాక్స్ ముందు వీడియోలో మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో బేసిక్ టాపిక్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. 500 ప్లస్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మెకానికల్ కవర్ చేయడం జరిగింది. అవన్నీ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజు మన టాపిక్ చూద్దాం, కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ అంటే ఏంటి. సో ఇది కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ యొక్క డయాగ్రామ్. సో ఇందులో మనకి ఒక ఇన్పుట్ షాఫ్ట్ ఉంటుంది, ఒక అవుట్పుట్ షాఫ్ట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఆ స్పీడ్ రిడక్షన్ అనేది జరుగుతుంది. సో అది ఎలా అనేది మనం చూద్దాం. అంటే ఫస్ట్ గేర్ వేస్తే ఎలా ఎంగేజ్ అవుతుంది గేర్స్, సెకండ్ గేర్ అయితే ఎలాగా, అండ్ థర్డ్ అండ్ రివర్స్ గేర్. సో ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇది కాన్స్టెంట్ మెష్ గేర్ లేదా కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ అనొచ్చు. ఇక్కడ ఇంజిన్ నుంచి షాఫ్ట్ వస్తుంది. సో షాఫ్ట్ వచ్చి ఇక్కడ ఒక గేర్ ఉంటుంది. ఈ గేరు దీన్ని మనం లే షాఫ్ట్ అంటాము. ఓకే, ఈ లే షాఫ్ట్ కి లే షాఫ్ట్ మీద గేర్స్ ఉంటాయి. ఆ గేర్స్ కనెక్ట్ అయ్యి ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవడం వల్ల ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవడం వల్ల దీనికి కనెక్ట్ అయిన గేర్స్ ఇక్కడ దీ గేర్స్ తో ఇంకో గేర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ షాఫ్ట్ మొత్తం ఇన్ మీద ఉన్న ఈ గేర్స్ అన్ని కూడా ఫిక్స్డ్ అన్ని కూడా. సో ఇవి ఇక్కడ ఏదైతే అవుట్పుట్ షాఫ్ట్ ఉందో ఈ అవుట్పుట్ షాఫ్ట్ మీద మనకి మరికొన్ని గేర్స్ ఉంటాయి. ఈ గేర్స్ ఉండడం వల్ల మనం ఎప్పుడైతే గేర్ ఎంగేజ్ చేసామో, సో ఇందులో మనం ఈ మెయిన్గా ఈ డాక్ క్లచెస్ ఉంటాయి, ఈ డాక్ క్లచెస్ ద్వారా మనం గేర్ని ఎంగేజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఎంగేజ్ చేసామో ఈ గేరు కాంటాక్ట్ లోకి వస్తాయి. సో ఆల్రెడీ అన్ని కూడా కాంటాక్ట్ లో ఉన్నాయి కదా. సో కాంటాక్ట్ లో ఉన్నవి కానీ అవి ఈ అవుట్పుట్ షాఫ్ట్ మీద ఫ్రీగా రొటేట్ అవుతాయి. సో ఫ్రీగా రొటేట్ అవడం వల్ల ఏంటి అంటే ఇది తిరిగితే ఇది కూడా తిరుగుతుంది, కానీ ఈ షాఫ్ట్ మూమెంట్ అనేది ఉండదు. ఎందుకు అంటే అది షాఫ్ట్ మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఏదైతే డాక్ క్లచ్ ఉందో దీన్నే మనం డాక్ క్లచ్ అంటాం. సో ఈ డాక్ క్లచ్ ని మనం ఇలాగ అప్లై చేసినప్పుడు అది ఆ గ్రూవ్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ అయ్యి దీంతో పాటు ఇది కూడా తిరిగేలా చేస్తుంది. సో అదే మనం గేర్ ఎంగేజ్ చేసినట్టు. సో ఎప్పుడైతే ఇది కూడా తిరిగిందో వెహికల్ అనేది ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది. సో ఇది ఇక్కడ మనకి ఇచ్చిన ఈ కాన్స్టెంట్ మెష్ గేర్ టైప్ యొక్క బేసిక్. సో ఒక్కొక్కటి మనం చూద్దాము. సో ఇది గేర్ లెవెల్ అన్నమాట. సో గేర్ లెవెల్ లో ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ అండ్ రివర్స్ గేర్. సో మనం మనకి వెహికల్ బట్టి దాని యొక్క కెపాసిటీని బట్టి మనకి ఈ గేర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ గా ఇంజిన్ నుంచి ఒక షాఫ్ట్ వస్తుంది, ఆ షాఫ్ట్ మీద ఉన్న గేర్ లే షాఫ్ట్ మీద ఉన్న గేర్స్ తో కాంటాక్ట్ అవుతుంది. సో అది కాంటాక్ట్ అవుతుంది, లే షాఫ్ట్ మీద ఉన్న గేర్స్ అన్ని కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. సో అవి తిరుగుతూ ఉంటాయి. దాంతో ఈ ఏదైతే మెయిన్ షాఫ్ట్ మీద ఉన్న గేర్స్ ఉన్నాయో ఆ గేర్స్ అన్ని కూడా ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ లేవర్ ని అప్లై చేసినప్పుడు ఈ డాక్ క్లచ్ ఆ మెయిన్ గేర్, మెయిన్ షాఫ్ట్ మీద ఉన్న గేర్ కి ఎంగేజ్ అయ్యి సో ఈ గేరు రెండు కూడా రొటేట్ అయ్యేలాగా చేస్తాయి. సో ఇది దీని యొక్క ప్రిన్సిపల్. సో ఒక్కొక్కటి మనం డీప్ గా తెలుసుకుందాం. ఓకే, సో ఇది టెక్స్ట్ బుక్ లో మనకు ఉన్న డయాగ్రాము. సో ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఆన్ సెవెరల్ 2 or 3 wheelers అండ్ 6-speed గేర్ బాక్స్ ఆన్ అశోక్ లైలాండ్ సిటీ బస్. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఈ సిటీ బస్ ఏదైతే ఉందో అశోక్ లైలాండ్ సిటీ బస్ దానిలో యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగానా. సో ఇక్కడ మనం ఒక్కొక్కటి ఈ పార్ట్స్ మనం చూసుకున్నట్లయితే, సో ఇది సెలెక్టర్ ఫోర్క్. సో దీన్నే మనం గేర్ లివర్ అనొచ్చు. ఓకే, ఇది స్లైడింగ్ డాక్ క్లచ్. సో ఇక్కడ మనం చూసాం కదా
ఇక్కడ నుంచి ఏదైతే ఈ మెయిన్ షాఫ్ట్ ఉందో ఇదంతా కూడా మెయిన్ షాఫ్ట్ అన్నమాట. సో మెయిన్ షాఫ్ట్ మీద స్ప్లైన్స్ ఉంటాయి. సో స్ప్లైన్స్ మీద ఇదేంటి అంటే ఈ డాక్లచ్చు స్లైడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇంజిన్ నుంచి వచ్చిన గేరు. ఓకే, ఈ ఇంజిన్ నుంచి వచ్చిన గేరు ఏం చేస్తుంది అంటే ఈ లే షాఫ్ట్ మీద ఉంది కదా, సో ఇక్కడ ఇంజిన్ నుంచి వచ్చిన గేర్ ఏ స్లైడ్ షాఫ్ట్ మీద ఈ ఇంజిన్ నుంచి వచ్చిన గేర్ కి ఎంగేజ్ అయిన గేర్ ఏంటి లే షాఫ్ట్ మీద బి. సో ఈ ఏ రొటేట్ అయితే బి రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ మొత్తం రొటేట్ అవుతుంది. సో ఈ లే షాఫ్ట్ మీద ఏవే ఉన్నాయి, ఈ ఉన్నాయి, సి ఉంది అండ్ జి ఉంది. ఓకే, ఈ మెయిన్ షాఫ్ట్ మీద ఉన్న గేర్స్ ఏంటంటే ఈ కి ఎఫ్ కాంటాక్ట్ లో ఉంది అండ్ సి కి డి కాంటాక్ట్ లో ఉంది అండ్ జి కి హెచ్ కాంటాక్ట్ లో ఉంది. ఓకే, మనకి ఇక్కడ రెండు డాక్ క్లచ్లు ఉన్నాయి, ఇది వన్ ఇది టూ. ఓకే, సో ఇది సెలెక్టర్ రాడ్. ఓకే, ఇక్కడ పినియన్ బుష్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఆ స్ప్లైన్స్ మీద అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఆ బుష్ లో అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇది దీని యొక్క యానిమేషన్. ఓకే, సో ఫస్ట్ మనకి గేర్ బాక్స్ నుంచి షాఫ్ట్ ఇన్పుట్ షాఫ్ట్ నుంచి ఇది తిరుగుతుంది లే షాఫ్ట్. సో మనం సెకండ్ గేర్ అప్లై చేస్తున్నాము, చూసారు కదా, ఇది సెకండ్ గేర్ అప్లై చేస్తే ఈ పవర్ ఇలా ట్రాన్స్మిట్ అయ్యి ఇలా వెళ్తుంది. ఫస్ట్ మనం క్లచ్ ప్యాడ్ లో ప్రెస్ చేస్తే సో క్లచ్ రిలీజ్ అయింది. సో క్లచ్ రిలీజ్ అయిన తర్వాత మనం బ్రేక్ ఈ గేర్ అనేది చేంజ్ చేస్తాం కదా. సో గేర్ చేంజ్ చేసాము, ఫస్ట్ గేర్ అలా వెళ్ళింది. సో మనం ఎంగేజ్ చేసాం కదా, ఎంగేజ్ చేసినప్పుడు ఏమవుతుందో మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎంగేజ్ చేస్తే ఇక్కడ నుంచి పవర్ ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా డైరెక్ట్ గా మెయిన్ షాఫ్ట్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెకండ్ గేర్ మనం వేసినప్పుడు ఇలా మెయిన్ గేర్ నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. సో అలాగ మనకి ఎక్కడైతే మనం గేర్ ని ఆ డాక్ క్లచ్ తో ఎంగేజ్ చేసామో మెయిన్ షాఫ్ట్ నుంచి ఆ ఇంజిన్ నుంచి వచ్చిన పవర్ ఈ లే షాఫ్ట్ ద్వారా వచ్చి మెయిన్ షాఫ్ట్ ద్వారా వెళ్ళి వెహికల్ అనేది రన్ అవడానికి యూజ్ అవుతుంది. సో అదే మనకి ఇక్కడ యానిమేషన్ లో చూపించడం జరిగింది. ఓకే, సో ఇది డిస్క్రిప్షన్, టెక్స్ట్ బుక్ లో ఏవేవి ఇచ్చారో సో అదే డిస్క్రిప్షన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్లచ్ షాఫ్ట్. సో ఫస్ట్ క్లచ్ షాఫ్ట్ ఉంది, కౌంటర్ షాఫ్ట్ అండ్ ఏ మెయిన్ షాఫ్ట్. ఓకే, గేర్ బిఈసి అండ్ జి ఆర్ ఫిక్స్డ్ టు ది కౌంటర్ షాఫ్ట్. సో గేర్ బిఈసి జి ఇవన్నీ కూడా ఈ కౌంటర్ షాఫ్ట్ లేదా దాన్నే మనం లే షాఫ్ట్ అనుకుంటాం. ఆ లే షాఫ్ట్ కి ఫిక్స్ అయిపోయి ఉంటాయి, మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. దే డూ నాట్ స్లైడ్ అలాంగ్ ఇట్, సో అవి స్లైడ్ అవ్వు. గేర్ వీల్స్ డి ఎఫ్ అండ్ హెచ్ ఆర్ ఫ్రీలీ రివాల్వ్స్ అరౌండ్ మెయిన్ షాఫ్ట్. సో మెయిన్ షాఫ్ట్ మీద ఉన్న గేర్స్ ఏంటి, డి ఎఫ్ అండ్ హెచ్ ఇవి ఫ్రీగా రొటేట్ అయిపోతూ ఉంటాయి. సో అవి ఫిక్స్డ్ కాదు, రివాల్వ్స్, సో రౌండ్ అవుతూ ఉంటాయి. ఆల్ గేర్స్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మెస్ విత్ ది కరస్పాండింగ్ గేర్స్ ఆన్ ది కౌంటర్ షాఫ్ట్. సో మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ గేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కౌంటర్ షాఫ్ట్ మీద ఏవైతే గేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాంటాక్ట్ లో ఉంటాయి డైరెక్ట్ గా. ఓకే, సో డాక్ క్లచ్ కెన్ స్లైడ్ ఫ్రీలీ ఆన్ ది మెయిన్ షాఫ్ట్ విత్ ది సెలక్షన్ ఫోర్క్. సో ఈ డాక్ క్లచెస్ ఉన్నాయి కదా, ఈ డాక్ క్లచెస్ ఫ్రీగా ఈ మెయిన్ షాఫ్ట్ మీద స్ప్లైన్స్ మీద అది తిరుగుతూ ఉంటుంది. సో తిరగడం అంటే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ఈ సెలెక్టర్ రాడ్ ద్వారా అన్నమాట. ఓకే, ఆల్ గేర్స్ ఆర్ షోన్ ఇన్ న్యూట్రల్ పొజిషన్. ఇప్పుడు ఈ పొజిషన్ లో మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా న్యూట్రల్ గా ఉంది, చూసారు కదా. ఈ డాక్ క్లచ్ ఎటువంటి దేనికి కూడా టచ్ చేయలేదు, సో ఇది న్యూట్రల్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ గేర్ ఎలా అప్లై చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ గేర్, బై ఆపరేటింగ్ గేర్ షిఫ్ట్ లివర్ డాక్ క్లచ్ కే ఈస్ లాక్డ్ విత్ గేర్ డి. సో మనం ఫస్ట్ గేర్ వేద్దాము అనుకున్నాం కదా, ఈ డాక్ క్లచ్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రెస్ చేసాం. సో ప్రెస్ చేస్తే అది లాక్డ్ విత్ గేర్ డి. సో గేర్ డి ఏమైంది, ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఫస్ట్ గేర్ వేద్దాం అనుకుంటున్నాము. సో ఇది
దీనికి లాక్ అయిపోయింది. ఓకే, సో దీనికి లాక్ అయిపోయినప్పుడు ఏమైందో చూద్దాం. పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ గేర్ సి టు గేర్ డి. సో మనకి ఈ ఏ అనేది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, ఏ నుంచి బి రన్నింగ్ లో ఉంది. సో ఇది రొటేట్ అయితే ఇది రొటేట్ అవుతుంది, డైరెక్ట్ గా ఇంజిన్ నుంచి వచ్చింది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇది రొటేట్ అవుతుంది కాబట్టి ఈ సి కూడా రొటేషన్ లో ఉంటుంది. సి రొటేషన్ లో ఉన్నప్పుడు మనం ఈ డాక్ క్లచ్ దీనికి అటాచ్ చేసినప్పుడు డి కూడా రొటేట్ అవుతుంది. సో పవర్ అనేది ఎలా వచ్చి ఎలా వచ్చి డైరెక్ట్ గా ఈ షాఫ్ట్ నుంచి మెయిన్ షాఫ్ట్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ గేర్. సెకండ్ గేర్ డాక్ క్లచ్ ఎల్. సో డాక్ క్లచ్ ఎల్ స్లైడ్స్ అలాంగ్ ది మెయిన్ షాఫ్ట్. సో డాక్ క్లచ్ స్లైడ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ లాక్డ్ టు గేర్ ఎఫ్. సో గేర్ ఎఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడ ఉంది. ఓకే, సో ఈ గేర్ ఎఫ్ కి మనం ఎంగేజ్ చేస్తే అది సెకండ్ గేర్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ డాక్ క్లచ్ ని ఇటువైపుకి, సో ఇటువైపుకి మనం ఎంగేజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ ఆల్రెడీ రొటేషన్ లో ఉంటుంది. సో ఎఫ్ కూడా రొటేట్ అవుతుంది ఈ డాక్ క్లచ్ దానికి ఎంగేజ్ చేయడం వల్ల. సో ఏ బి ఈ ఎఫ్ మనకి సర్క్యూట్ కంప్లీట్ అయ్యి పవర్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి వెహికల్ మూవ్ అవుతుంది. సో ఇది సెకండ్ గేర్. ఓకే, నెక్స్ట్ టాప్ గేర్. సో టాప్ గేర్ అంటే వెన్ ద గేర్ లివర్ ఈస్ షిఫ్టెడ్ టు టాప్ గేర్ ద డాక్ క్లచ్ ఎల్ స్లైడ్స్ అలాంగ్ ది మెయిన్ షాఫ్ట్ అండ్ ఇట్ ఈస్ లాక్డ్ టు క్లచ్ గేర్ ఏ. సో టాప్ గేర్ అంటే ఏంటి? హైయెస్ట్ స్పీడ్. సో హైయెస్ట్ స్పీడ్ కావాలి అంటే మనకి ఈ ఏదైతే డాక్ క్లచ్ ఉందో ఇది డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఈ ఏకి మనం అటాచ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే అటాచ్ చేసామో ఇది ఎంత స్పీడ్ లో తిరుగుతుందో ఇది అంత స్పీడ్ లో తిరుగుతుంది. సో వెహికల్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో పవర్ అనేది డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోతుంది. సో ఇలా రాదు, ఇంకా డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోతుంది. సో ఇది టాప్ గేర్. ఓకే, సో రివర్స్ గేర్ అంటే మనం రివర్స్ చేయాలి కదా. సో ఆ రివర్స్ వెహికల్ రివర్స్ చేసినప్పుడు ఎలా చేస్తారు? బై ఆపరేటింగ్ గేర్ లివర్ ద డాక్ క్లచ్ కే ఈస్ లాక్డ్ టు గేర్ హెచ్. సో డాక్ క్లచ్ కే అంటే ఇది కదా. సో ఇది ఈ హెచ్ ఇది. సో ఈ హెచ్ కి ఎంగేజ్ అవుతుంది. సో ఎంగేజ్ అయ్యి పవర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ అలాంగ్ ది గేర్ ఏ బి జి ఐడ్లర్ గేర్ అండ్ హెచ్. సో ఇక్కడ మనకి ఒక ఐడ్లర్ గేర్ అనేది ఉంటుంది ఈ మధ్యలో. ఓకే, సో ఎందుకు అంటే ఇవన్నీ ఒక డైరెక్షన్ లో తిరిగితే ఇవి వేరే డైరెక్షన్ లో తిరుగుతాయి. సో అప్పుడు పవర్ అనేది వస్తుంది. కానీ వెహికల్ రివర్స్ అవ్వాలి అంటే ఈ మధ్యలో ఒక ఐడ్లర్ గేర్ ఉంటే, సో ఇది ఒక డైరెక్షన్ లో తిరుగుతుంది, ఇది రివర్స్ తిరుగుతుంది. సో అప్పుడు మనకు కావాల్సిన డైరెక్షన్ అనేది వస్తుంది అన్నమాట. సో అందుకే ఇక్కడ మనకి ఒక ఐడ్లర్ గేర్ అనేది ఉంటుంది. ఓకే, ఏబి సో హెచ్ దెన్ డాక్ క్లచ్ ద డాక్ క్లచ్ కే ఈస్ రొటేటెడ్ మెయిన్ షాఫ్ట్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్. సో ఆ డాక్ క్లచ్ ఈ ఐడ్లర్ గేర్ ఏం చేస్తుంది అంటే మనకి ఆ మెయిన్ షాఫ్ట్ ని రివర్స్ లో, అంటే మనం ఏదైతే ఈ డైరెక్షన్ రొటేట్ అవుతుందో ఈ మెయిన్ షాఫ్ట్ ని రివర్స్ డైరెక్షన్ లో అయ్యేలాగా ఆ డాక్ ఆ స్లైడింగ్ గేర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో అదే మనకి చిన్న గేర్ అన్నమాట. ఓకే, సో ఇది రివర్స్ చేయాలంటే ఫస్ట్ గేర్ వేయాలంటే మనం డీతో ఈ డాక్ క్లచ్ ని పెడుతున్నాము అండ్ సెకండ్ గేర్ వేయాలి అంటే ఎఫ్ తో ఈ డాక్ క్లచ్ ని ఎంగేజ్ చేస్తున్నాము. టాప్ గేర్ వేయాలంటే డాక్ క్లచ్ ని ఏతో ఎంగేజ్ చేస్తున్నాము. రివర్స్ చేయాలి అంటే ఈ డాక్ క్లచ్ ని హెచ్ తో ఎంగేజ్ చేస్తున్నాము. సో ఇది సింపుల్ గా ఒక కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ లో ఎలా మనం ఈ గేర్స్ ఎంగేజ్ చేస్తున్నాము ఏంటి అనేది. ఓకే, సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. కంపేర్ టు ది స్లైడింగ్ మెష్ టైప్, సో స్లైడింగ్ మెష్ గేర్ టైప్ మనం చూసాం కదా, సో దాంతో కంపేర్ చేస్తే ద కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ హ్యాస్ ది ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. సో ఈ కింద చెప్పిన అడ్వాంటేజెస్ ఈ కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ కి ఉన్నవి. హెలికల్ గేర్ టీత్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది గేర్స్. సో ఇందులో హెలికల్ గేర్స్ మనం ఈ గేర్ టీత్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ద గేరింగ్ ఈస్ క్వైటర్, సో ఆ గేర్ అనేది చాలా క్వైట్ గా ఉంటుంది. ఎనీ డ్యామేజ్ అక్కర్స్ టు ది డాక్ క్లచ్ టీత్ అండ్ నాట్ టు ది టీత్ ఆఫ్ ది గేర్ వీల్స్. సో ఎప్పుడైనా లోడ్ ఏదైనా వచ్చినప్పుడు ఈ డాక్ క్లచ్ ఏదైతే ఉందో దాని యొక్క టీత్ కి, దాని యొక్క టీత్ ఉంటాయి కదా ఎంగేజ్ అవుతాయి కదా టీత్, దానికే డ్యామేజ్ అవుతుంది. కానీ ఈ ఏదైతే మెయిన్ గేర్ ఉందో ఆ టీత్ అస్సలు డ్యామేజ్ అవ్వదు. సో అది ఒక అడ్వాంటేజ్.
wear of gear teeth is reduced due to constant mess of the gears. So, ఈ కాన్స్టెంట్ మెస్ ఎప్పుడైనా ఉండిపోవడం వల్ల అంటే ఈ లే షాఫ్ట్ ఉంది, ఈ మెయిన్ షాఫ్ట్ గేర్ ఉంది, ఎప్పుడు కాంట్రాక్ట్ లోనే ఉంటాయి. అదే మనం ఇలా ఇలా స్లైడ్ చేస్తూ ఉంటే అది ఏమవుతుందంటే వేరియంట్ ఎయిర్ అనేది వస్తుంది. సో అలా రాకుండా మనకి ఇందులో కాన్స్టెంట్ గా ఉండిపోతాయి కాబట్టి ఈ వేరియంట్ ఎయిర్ ఆఫ్ ది గేర్ అనేది మనకి చాలా తక్కువ. ఓకే, ఇందులో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటి అంటే డబుల్ డీ క్లచింగ్ ఈజ్ నీడెడ్. సో మనం ఏదైనా గేర్ మనం చేంజ్ చేయాలి అంటే ఆ డీ క్లచింగ్ అనేది రెండు సార్లు చేయాలి, ఒకటి డిసెంగేజింగ్ కి మళ్ళీ ఎంగేజింగ్ కి. సో అది మనకి డిసడ్వాంటేజ్ అన్నమాట. సో ఇది కాన్స్టెంట్ మెష్ టైప్ గేర్ బాక్స్ ఎలా ఉంటుంది అండ్ దాని కాంపోనెంట్స్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఏంటి, ఫస్ట్ గేర్ ఎలా వేస్తాము, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అండ్ రివర్స్ గేర్, సో టాప్ గేర్ ఎలా మనం ఎంగేజ్ చేస్తాము అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ అని తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.